ముందుగా రైతు సోదరులందరికీ నా నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు కనటప్పాజీ. ఇది మా డైరీ ఫామ్. ఇది సొంత డైరీ ఫామ్ అండి. అంటే మా దగ్గర నెంబర్ వన్ ముర్రా గేదెలు, గ్రేడెడ్ ముర్రా గేదెలు తక్కువ రేటుకే దొరుకుతాయి. తక్కువ రేట్ ఎంత అంటే 20 లక్షల వరకు గేదె అనేది ఉంటుంది. గేదెను బట్టే రేట్ ఉంటుందండి. 70,000 ఉన్నాయి, 80,000 ఉన్నాయి, 120,000 వరకు గేదె అనేది ఉంటుంది. ఇది మేము ప్యూర్ ముర్రా హర్యానా నుంచి కర్నూలు నుంచి తీసుకుని వస్తుంటామండి. ఈ వీడియో ఎందుకు పెడతానంటే నా మీద కొన్ని మిస్టేక్లు అనేది జరిగింది. అప్పాజీ అనే వ్యక్తికి డైరీ ఫామ్ లేదని, కొంతమంది షేల్ పర్పస్ కానీ అంటే వాళ్ళకి షేల్ అవుతులేదని, వానికి నాకు షేల్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి నా మీద కొన్ని కొన్ని మంది కామెంట్స్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నాకు డైరీ ఫామ్ ఉందో లేదో అనేది నేను ఇచ్చిన వాళ్ళకి తెలుసు. నేను డైరీ ఫామ్ ఉందో లేదో నేను అమ్మిన వాళ్ళకి, నేను ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి. అంటే నా దగ్గర కొనేవాళ్ళు రోజుకి ఒకసారి, రెండు రోజులకి ఒకసారి వచ్చినా కొంటారు. వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు నెలకు ఒకసారైనా వచ్చి కొనడం అనేది జరగదు. అంటే రేట్లు కూడా ఎక్కువ చెప్తుంటారండి. నేనైతే 70,000 నుండి 120,000 వరకు గేదెని చెప్తాను. మీకు 2 పూట్ల 3 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకెళ్లవలసిందని కోరుతున్నాను. నా దగ్గర ప్యూర్ ముర్రా, గ్రేడ్ ముర్రా దొరికింది. 2 పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళండి. నా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి డైరీ ఫామ్ ఉందో లేదో ముందు చూసుకొని తీసుకుని వెళ్ళండి. ఒకవేళ లేని పరిస్థితి ఏమైనా మీకు అనిపించినట్లు కూడా ఉండదు. ఏంటంటే నా దగ్గర సొంత డైరీ ఫామ్ కాబట్టి నా దగ్గర ఎప్పుడు 10-20 గేదెలు నాయే ఉంటాయి. నేను తగ్గించి వచ్చిన వాళ్ళందరికీ డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు ఉంటాడు కాబట్టి నేను 10,000-20,000 తగ్గించనేది గ్యారంటీగా ఇస్తాను. ఏంటంటే మీరు దూరం దూరం వస్తున్నారు కాబట్టి నేను 10,000-20,000 గ్యారంటీగా తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఉట్టిచేలతో గట్టా మిమ్మల్ని పంపాను. 10,000-20,000 తగ్గించి గేదెని ఇచ్చే తీరుతాను. నా దగ్గర గేదెలు లేకపోతే ఇక్కడ రైతు దగ్గర ఉన్న లీజుకి ఇచ్చిన గేదెల్ని ఇంకా నా దగ్గర నుంచి ఇంకో 10,000 తగ్గించి ఉంటుంది. రైతులు లీజుకి ఇచ్చిన గేదెల్ని, ఆ గేదెల్ని మీకు తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది. 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని తీసుకుని వెళ్ళాల్సిందిగా చెప్తున్నాను. ఇగో ఈసారి నా డైరీ ఫామ్ చూడండి. ఇది హర్యానా కర్నూల్ నుంచి తీసుకొచ్చిన బర్రె అండి. ప్యూర్ ముర్రా బర్రె. ఇది ఉదయం 10 సాయంకాలం 10 ఇస్తుందండి. మీరు 2 పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇది ఒక 20 డేస్ 15 రోజులు ఉంటుందండి. ప్యూర్ ముర్రా అనేది ప్యూర్ హర్యానా ముర్రా. హర్యానా నుంచి ఇచ్చేవాడు మేము ఈ బర్రె. అదే చూడండి, ఇది ముర్రా బర్రె అండి. నేను ఎక్కువగా ఈ ముర్రా బర్రెలు ఎక్కువ తెస్తున్నానండి. అంటే గతంలో ఇచ్చాం మేము గ్రేట్ ముర్రా గేదెలు ఇచ్చాం. వాయి చాలామంది ఫోన్ చేసి అప్పాజీ అన్న ఈ గ్రేటెడ్ ముర్రా గేదెలు తక్కువగా పాలు ఇస్తున్నాయి, ఎన్న శాతం కూడా తక్కువ ఉంటుందండి. ఈ ప్యూర్ ముర్రా అయితే వెన్న శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్యూర్ ముర్రానే మేము ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది. ఇది సెకండ్ లాక్ చేసినండి. పొద్దున ఎనిమిది బర్రె చూసుకోండి. ఇదైతే మీకు 95,000 పడుతుందండి. ఇంకా పొద్దున ఎనిమిది దూడ కూడా ముర్ర పేయబుట్టిందండి. ఇది సెకండ్ యాక్టర్స్ పొద్దున మీరు ఎవరైనా ఇలా పెట్టిన పక్క పెట్టు. మీరు ఎవరైనా ఒకవేళ పొద్దున ఎనిమిది కాబట్టి అది బర్రెలు ఉన్నా లేదు అని మీరు ఒకవేళ అడ్వాన్స్ ఇస్తే నేను ఫోన్ ద్వారా కూడా పంపిస్తాను మీకు ఇబ్బంది లేకుండా. ఇది మీకు ఇది కూడా 2 అయితేనే ఇది 110,000 పడుతుంది. ఉదయం సాయంకాలం మీకు ట్రాన్స్పోర్ట్ కానీ బండి డీజిల్ కొట్టుకొని సరిపోద్దండి. ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దగా ఉండదు, ఓన్లీ బండి డీజిల్ కొట్టుకొని సరిపోద్ది.
ముందు వీడియో ఎక్కడ పెట్టానండి? ఇది ఓన్లీ బండి డీజిల్ కొట్టుకుని సరిపోద్ది మీకు. ఎంత దూరం అన్నా నేను ట్రాన్స్పోర్ట్ అవైబిలిటీ నేను ఉంటుంది. నేను ఇచ్చిన గేదెలు హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, సోడప్పలు కానీ, మొత్తం రాజువోలు కానీ, విజయవాడ కానీ, కర్నూలు కానీ, వీళ్ళందరికీ నేను డైరీ ఫామ్ ఇచ్చాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్నాటికి నేను ఇచ్చాను. ఇచ్చిన వాళ్ళకి కూడా నేను ప్రజలకు ఇచ్చిన వాళ్ళకి కూడా గేదెలు కూడా ఒక వీడియో తీసి పెడతాను. నాకు డైరీ ఫామ్ ఉందో లేదో మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళండి.